మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, ఏసయ్య ఇచ్చిన చేపలు కావాలా ఏసయ్య కావాలా? అవునా? అమ్మ పెద్ద మనుషులో, అమ్మ బుద్ధిమంతులు, ఎంత బుద్ధిమంతులు, ఎంత పెద్ద మనుషులు, నిజమేనా? నీకు చేపలు ఇస్తే ఉంటావా ఇక నువ్వు ఏసయ్య అంటావా? నేను నిజం చెప్తున్నానండి, ఉద్యోగం లేని వ్యక్తికి, అసలు ఉద్యోగం వచ్చే అవకాశమే లేని వ్యక్తికి రోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అంటుంటే ఆశ్చర్యక్రియ చేసి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగం అనే చేపలు మనోడికి దొరకగానే ఇకపోయి చేపల దగ్గర కూర్చుంటాడా, వచ్చి యేసుని వెంబడిస్తాడా? అయిపోయింది ఇక, ఉద్యోగం అనే చేపల దగ్గర కూర్చుండిపోతాడు ఇక. అంతకుముందన్న ఉద్యోగం లేనప్పుడన్నా బాగా కనపడేవాడు, ఇక అది వచ్చిన తర్వాత ఇక ఆ చేపే సరిపోయింది. ఉద్యోగం అనే పెద్ద తిమింగలం పడిందిగా, ఇక అదే సరిపోయింది. ఇక దాన్ని చూసి దాన్ని బట్టి దానిలో ఆయనేమో, బాబు ఇంత అద్భుతం చేసి నీకు అది చూపించింది, అసలు అసాధ్యమైన పనిని నీకు సాధ్యం చేసి చూపించింది, చేపలు అమ్ముకొని సంతలమిడి తిరిగి వల్ల భుజాన్ని వేసుకొని కొత్త దోని కొనుక్కొని మళ్ళా పోయి నీళ్ళల్లో గోచిపెట్టుకోమని కాదు బాబు, గోచిపెట్టుకోమని కాదు, ఈ అద్భుతం నీకు సాధ్యం కానిది నాకు సాధ్యమైంది, కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నిన్ను నేను వేరే పనికి వాడాలని నేను నిర్ణయించాను, అది నీకు అర్థమగునట్లు నేనేందో నీకు అర్థం కావటానికి ఒక అద్భుతం నేను నీకు చూపించి నువ్వు నీ పనిని దీవించా, నీ వ్యాపారాన్ని దీవించా, నీ జాబును దీవించా, నీ పొలమును దీవించా, అసాధ్యం కానీ అంత సమృద్ధి నీకు వచ్చేటట్టు నేను చేశాను. ఎందుకో తెలుసా? ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవడానికి దీన్ని పెట్టుకొని ఇంకా డెవలప్ గమ్మని కాదు రా పిచ్చోడా. నీవు వచ్చి నా పని చెయ్యాలి, చేపలు పట్టుకోవటం కాదు మనుషుల్ని పట్టే జాలరివి కావాలి నువ్వు. క్షయమైన దానికోసం కాదు, అక్షయ ధనం నీకు ఇవ్వాలని ఆరాటపడుతున్నాను. తాత్కాలిక జీవనం కాదు, శాశ్వత జీవనం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ ఇష్టం, నువ్వు ఇచ్చిన చేపలు జాలే ప్రభువా స్తోత్రమయ్యా అంటే అంతటితోనే పోతావు. లేదు ప్రభువా, లేదు లేదు లేదు, అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నీ పాదాలు చాలు నాకు, నిన్ను వదలనయ్యా అని నీవు నన్ను వెంబడించినట్లయితే అప్పుడు నువ్వు మనుషుల్ని బట్టే జాలరి అవుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాయన మరి ఎవరున్నారో ఇక్కడ, ఎవరు 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 ప్రార్థన చేశారో, ఎవరు ఈ లైవ్లో ఉన్నారో, ఎవరు ఇక్కడ స్త్రీలలో ఉన్నారో పురుషులో నాకు తెలియదు, మనందరం దేవుని పాదాలు పట్టుకొని అడిగాం, దేవుడు సహాయం చేసి మనతో మాట్లాడుతున్నాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో నేను వేస్టేజ్ ఏమి మాట్లాడలా, బాగా గుర్తించాలి మీరు దేవుని స్వరాన్ని.